సో అంటే అంతకుముందున్న దిగ్విజయ్ సింగ్ అలాంటి వారు ఉన్నారు అంటే వారికి కూడా ఈ ఏపీ పైన కొంత అవగాహన అయితే ఖచ్చితంగా ఉండే ఉంటుంది. దిగ్విజయ్ సింగ్ లాంటి వ్యక్తి కూడా విఫలమైనాడు ఈ విషయాన్ని అర్థం చేసుకోవడానికి. నేను 2016లో కాళేశ్వరం గురించి పెద్ద ఎత్తున రీడిజైనింగ్ అనేటువంటిది విషయాన్ని ఎప్పుడైతే తెరపైకి తీసుకొచ్చాడో ముఖ్యమంత్రి గారు మా అసెంబ్లీలో ప్రజెంటేషన్ చేసిన తర్వాత 20 సంవత్సరాల నాడు దానిపైన సుదీర్ఘంగా పనిచేసినటువంటి నేను నాతో పాటు ఉన్నటువంటి మా టీంలో ఉన్నటువంటి వారంతా కూడా ప్రొఫెసర్ పురుషోత్తమ రెడ్డి గారు, డాక్టర్ నరసింహారెడ్డి గారు, మేమంతా కూడా కలిసి ఆ విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి మే 2016లో ఫోరం ఫర్ యూటిలైజేషన్ ఆఫ్ గోదావరి వాటర్స్ అనేటువంటి దాన్ని, అంటే చాలా కాలంగా మేము గోదావరి జలాల వినియోగంతోనే తెలంగాణ అభివృద్ధి చెందుంది అనేటువంటి నివేదికలు ఇచ్చిన తర్వాత ఒక రకంగా నేను గతంలో కూడా చెప్పాను అనుకుంటాను, రాజశేఖర్ రెడ్డి గారు తెలంగాణలో శశిధర్ రెడ్డికి దొరికే ఆదరణ పలుకుబడిని తగ్గించడానికి ఈ డెవలప్మెంట్ అనే అజెండా లేకుండా చేయాలనేటువంటి దాంట్లో ప్రత్యేక రాష్ట్రం అడగడంలో రాజశేఖర్ రెడ్డి గారు ప్రోద్బలంతోనే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలని చెప్పి మొట్టమొదటిసారిగా 2000 సంవత్సరంలో సోనియా గాంధీ గారికి 41 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేస్ రిప్రజెంటేషన్ ఇచ్చింది. అది రాజశేఖర్ రెడ్డి గారి ప్రోద్బలంతో జరిగింది. దానికి ఒకటే కారణం, తెలంగాణలో తెలంగాణ అభివృద్ధి అనే అంశంపై శశిధర్ రెడ్డి తీసుకున్నటువంటి ఈ ధోరణి, ఆయన తీసుకున్నటువంటి ఈ మార్గం, గోదావరి జలాల వినియోగం అనేటువంటి అంశంలో తెలంగాణ ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేస్తూ పోతే నాకు లభించినటువంటి ఆదరణ ఓర్వలేక నన్ను ఒక రకంగా చెక్ చేయడానికి రాష్ట్రం అడిగించే ప్రయత్నం మొదలు అనే ఆలోచన మొదలుపెట్టాడు. దట్ ఈస్ ది మోటివేషన్ ఫర్ రాజశేఖర్ రెడ్డి. సో ఈ రంగా నిజంగా చూస్తే తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే జయశంకర్ వాళ్ళంతా అది థీరీ మాట్లాడిన వాళ్ళు, వాళ్ళంతా థీరీలో మాట్లాడినవారు. రాజశేఖర్ రెడ్డి స్టాచ్యూ పెట్టుకోమనండి. ఒకటి చెన్నారెడ్డి గారు గతంలో తెలంగాణ మొట్టమొదటిసారిగా తొలి దశలో తెలంగాణ ఉద్యమానికి తెలంగాణకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది చెన్నారెడ్డి గారి వలనైతే, మలి దశలో తెలంగాణ రాష్ట్రం కావాలని కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో అడిగించింది రాజశేఖర్ రెడ్డి గారు. అది కూడా చరిత్ర పుస్తకాల్లో రాయించారు. అంటే మరి ఈ రోజున అంటే తెలంగాణ వచ్చిందంటే కేసీఆర్ కాదు అంటే రాజశేఖర్ రెడ్డి గారనే చెప్పాలి, లేదు మీరు దానికి పునాది అని కూడా చెప్పుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. మరి దీని ఎందుకు అది రాజశేఖర్ రెడ్డి గారు చేయడానికి కారణం ఏంటంటే శశిధర్ రెడ్డి ఆయనకి ఈ డెవలప్మెంట్ అనే అజెండాతో మనం ఆయన పలుకుబడి దానికి అడ్డుకట్ట కట్టాలంటే ఇది చేయాలని చెప్పి చేశాడు. సరే పోనీయండి, అదంతా అయింది. కనుక గోదావరి జలాల వినియోగంతో ఇది సాధ్యమవుతుందని కూడా మనం చెప్పుకుంటూ వచ్చాము.